నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. వీర్య కణాలలో కదలిక ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎందుకు ఇంపార్టెంట్, ట్రీట్మెంట్లో కూడా ఎందుకు ఇంపార్టెంటో, ఎందుకు దీని ఇంపార్టెన్స్ ఉంటుందో అనేది కనుక్కుందాం. సో ముందు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసుకుందాం. భార్యాభర్తలు కలిసినప్పుడు వీర్యం అనేది బయటే ఉండిపోతుందండి. సర్వీక్స్ ఏరియాలో కణాలు అనేవి పైకి స్విమ్ చేసుకొని వెళ్ళి ట్యూబ్ లో వెయిట్ చేస్తున్న అండం దగ్గర వరకు చేరుతాయి. సో చూస్తున్నారా, ఇక్కడ కదలిక లేకపోతే కణాలు సర్వీక్స్ ఏరియా నుంచి ట్యూబ్ దాకా చేరలేవు. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఈ కదలిక లేకపోతే ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టమవుతుంది. న్యాచురల్ ఫర్టిలిటీకి కదలిక కణాల్లో ఉంటేనే అవుతుందన్నమాట. ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, దేన్నైతే మనం IUI అంటామో అది చేస్తుంటాము. ఈ ట్రీట్మెంట్లో కూడా కదలిక చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ డెఫినెట్గా భార్యాభర్తలు కలిసినప్పుడు లాగా కణాలు ఇక్కడైతే వదలం, కానీ గర్భసంచిలో వదులుతాం. మరి అయినా కానీ కణాలు గర్భసంచి నుంచి ట్యూబ్ దాకా వెళ్ళాలి, అండం అక్కడ ఉంటుంది కనుక. సో ఈ IUI ప్రొసీజర్లో కూడా కదలిక లేకపోతే సక్సెస్ రేట్ ఉండదు, ఈ ప్రొసీజర్ చేయడం కూడా జరగదన్నమాట. ఈ ICSI ప్రొసీజర్లో ఏంటంటే కదలిక లేకపోయినా కొన్ని పదార్థాలు ఉంటాయి, కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి, కొన్ని మీడియా రియేజెంట్స్ ఉంటాయి, అవి ఈ కదలిక లేని స్పర్మ్స్లో యాడ్ చేస్తే, దాంతోపాటు కల్చర్ చేస్తే కదలిక పొందిన స్పర్మ్స్ని తీసుకొని అండంలోకి వేయడం జరుగుతుంది ICSI ప్రొసీజర్ ద్వారా. ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వబడుతుంది. కదలిక బొత్తిగా లేకపోతే డెఫినెట్గా ICSI ప్రొసీజరే చేయించుకోవాలి, ICSI ప్రొసీజరే పనిచేస్తుంది. లేదా కదలిక తక్కువ ఉన్నప్పుడు ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టాండర్డ్స్ బట్టి ఏంటంటే మోటిలిటీని, కదలికని మనం మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ప్రోగ్రెసివ్ మోటిలిటీ, నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ, ఇమ్మోటైల్. ప్రోగ్రెసివ్ అంటే ముందుకెళ్ళే స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ ప్రోగ్రెసివ్ ఎన్ని ఉన్నాయి, ఇమ్మోటైల్ ఎన్ని ఉన్నాయి. సో WHO స్టాండర్డ్స్ ప్రకారము కనీసం 40% స్పర్మ్స్ టోటల్ మోటైల్ స్పర్మ్స్ ఉండాలి. అంటే కదలికను నాన్ ప్రోగ్రెసివ్ ఉన్నవి కూడా మొత్తం కలిపితే 40% అన్న ఉండాలి. కానీ ఇందులో ఫాస్ట్గా వెళ్ళే స్పర్మ్స్, ప్రోగ్రెసివ్ స్పర్మ్స్ కనీసం 32% ఉండాలి. సో 32% ప్రోగ్రెసివ్ మోటిలిటీ స్పర్మ్స్ ఉంటే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది బాగుంటుంది, కణాల రిపోర్ట్ అనేది కూడా నార్మల్ వస్తుంది. దీనికన్నా తక్కువ ఉన్న స్పర్మ్స్, 40% కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఎస్థెనోజూస్పర్మియా అని సిమ్నాలసిస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నంబర్ బట్టి, ఈ పర్సంటేజ్ బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం. కొద్దో గొప్ప డిఫరెన్స్ ఉందనుకోండి, అలాంటప్పుడు న్యాచురల్గా ట్రై చేయమనొచ్చు, లేదా IUI చేయించుకోండి అని కూడా చెప్పొచ్చు. IUI అంటే కణాలు గర్భసంచిలో వదలడం. బొత్తిగా లేదనుకోండి కదలిక, అలాంటప్పుడు ICSI ప్రొసీజర్, IVF లోనే ICSI ప్రొసీజర్ చేయించుకోండి అని చెప్తాం. మీకు కనుక సిమ్నాలసిస్ రిపోర్ట్లో ఎస్థెనోజూస్పర్మియా అని రిపోర్ట్ వచ్చింది, ఏ ట్రీట్మెంట్ ఆప్షన్తో మీకు ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వస్తుంది అని కనుక్కోవాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చి థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.